నీ కెరియర్లో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ సైడ్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్? యూఆర్ ద బెస్ట్, కీప్ ఇట్ అప్, నువ్వు చాలా పెద్ద యాక్టర్ అయిపోవాలి అని వర్డ్స్ డైలీ వింటాను. ఓకే, మీ పేరెంట్స్ కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మీ ఫ్రెండ్స్ నుంచి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఆర్ డైరెక్టర్స్ దగ్గర నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏంటంటే, సాహస్రా ఒక పెద్ద యాక్టర్ అవ్వాలి బట్ మమ్మల్ని మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి? ఎస్. దగ్గర నుంచి నువ్వు ఒక పెద్ద హీరోయిన్ అయిపోతావు, ఇది నా మాట అని ఎవ్రీ డైరెక్టర్ చెప్తారు. సో మరి నాగార్జున సార్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో అదే సక్సెస్ మీట్లో కలిసావు కదా, అంటే ఎట్లా ఉన్నారు సార్? అంటే ఆయన మామూలుగానే చాలా పిల్లలు అంటే ఆయనకి చాలా ఇష్టం, ఆయన రెగ్యులర్గా ఆయన వీడియోస్లో చూస్తుంటాం, చాలా ప్యాంపరింగ్ చేస్తుంటారు పిల్లల్ని. నిన్న ఎలా ట్రీట్ చేశారు ఆయన? హీ వాజ్ లైక్, ఫస్ట్లో నాకు చాలా భయం వేసింది, లైక్ ఐ వాజ్ లైక్ ఎల్లాలా వద్దా అని ఒక అంటేండి. సో తన దగ్గరికి వెళ్ళేప్పుడు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్, లైక్ చాలా బ్రేవ్ అయిపోయాను. హీ వాజ్ లైక్ ఇలా అన్నారు అండ్ ఐ వాజ్ లైక్ అండ్ ఐ వెంట్ హర్ ఫర్ హిమ్. వి టక్ పిక్చర్స్ అండ్ హీ ఆల్సో లైక్ దట్ టచ్డ్ మై హెయిర్, ప్యాట్ చేశారు. ఈవెన్ నా సమయ రంగాలో మేము మైసూర్కి వెళ్ళాము, ఈ ఎవరు లైక్ ఇక్కడ కప్ కాసావు ఏంటి, ఇక్కడ యాక్సిడెంట్ అనేది మొత్తం మైసూర్లో జరిగింది. మైసూర్లో చాలా ఎంజాయ్ చేసాం, లైక్ నేను, భాను, వసంత్, నాగ చైతన్య వీళ్ళందరం లైక్ ప్యాలెస్కి వెళ్ళాము, చర్చ్కి వెళ్ళాము, అన్నీ చూసాము. సో ఇట్ వాజ్ సో ఫన్ యాజ్ వెల్. డైరెక్టర్ వాళ్ళతో కూడా చాలా షూట్స్ చేయాలి, లైక్ అలా షార్ట్స్ చేసాము. సో ఇప్పుడు భీమా చేసావు కదా గోపిచంద్ గారితో, సో సెట్లో ఆయనతో ఇంటరాక్షన్ ఎలా ఉండింది? సూపర్. తను నన్ను ఒక సీన్ ఉంది, సో హీ విల్ లైక్ హోల్డ్ మీ, సో ఆ సీన్లో అయిపోయినాక కూడా తను నన్ను కిందకి దించలేదు, తను ఇలానే పట్టుకొని ఉండే. హీ వాజ్ లైక్ టర్నింగ్స్, తా తిరుగుతున్నాడు, ఏడిపిస్తున్నాడు, బట్ తను కిందకి దించలేదు. ఓకే. ఎస్. సో రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో ఈ క్యారెక్టర్ నేను చేస్తే ఇంకా బాగుండేది అనే క్యారెక్టర్ ఏదైనా అనిపించిందా నీకు? లేదు, ఓన్లీ నువ్వు చేసిన లక్ వాళ్ళది, నా లక్ వరకు నాకు వచ్చింది. ఐ నో దట్ ఐల్ బి ఎ బిగ్ లైక్ యాక్టర్, యాక్ట్రెస్. సో అయితే ఇప్పుడు నాసమరంగ మూవీలో ఒక డైలాగ్ చెప్పు, నువ్వు చెప్పిన డైలాగే చెప్పు మూవీలో. రే అంజి, ఇక్కడ కప్ కాసారేంటి? మా వారు అను అంటే తను, ఓ అవునా అబ్బాయి, చెప్పు చెప్పు. సో దెన్ హీ విల్ లైక్ వచ్చేటప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ అయిపోతుంది. ఓకే. సో అంటే నువ్వు ఓన్గా డబ్బింగ్ చెప్పుకుంటావా లేదంటే? మామూలు ఓన్ డబ్బింగ్. సూపర్. సో ఓన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఒక రకంగా చెప్పాలంటే వాయిస్ కూడా చాలా బాగుంది, చాలా క్యూట్గా, చాలా స్వీట్గా ఉంది వాయిస్ కూడా. థ్యాంక్ యూ.